ప్రధానమంత్రి ఆధార్ కార్డుని డాక్యుమెంట్ చెయ్యాలి అని రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క అప్డేట్ని తీసుకువచ్చారు కానీ దీంట్లో ఇప్పటి వరకు తెలిసి తెలియక ఒక నలభై పర్సెంట్ మంది మాత్రమే ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసుకున్నారు అప్డేట్ అంటే ఏంది మరి అసలు ఇప్పుడు ప్రభుత్వం ఆధార్ కార్డుపై రెండు పెద్ద శుభవార్తలు కూడా చెప్తుంది అవి ఏమిటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆధార్ కార్డే రాబోయే ఫ్యూచర్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషించబోతుంది అని మోడీ సర్కార్ మొన్న చెప్పింది ఆల్రెడీ మన భారతదేశంలో నలభై శాతం మంది అప్డేట్ చేసుకున్నారు చేసుకొని వాళ్ళు ఎవడైనా ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డుని మీ సేవ సెంటర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి దాని గురించి వివరాలు ఇప్పుడు పూర్తిగా చెప్తాను అలాగే లాభాలు ఏంటి కూడా చెప్తాను ఆధార్ కార్డు అప్డేట్ నరేంద్ర మోడీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి అని సిస్టమ్ తీసుకువచ్చాడు ఎందుకో తెలుసా ఆధార్ కార్డు అప్డేట్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు ఓటర్ ఐడి లింకుకు లింకు కూడా చేసుకోమని చెప్తున్నాడు దీంతో రెండు ఉపయోగాలు ఉంటాయి లైఫ్లో అవేమిటి అవి ఏ విధంగా చేసుకోవాలి అసలు ఉపయోగాలు ఎలా పొందాలి కొన్ని సందర్భాల్లో మన ఆధార్ కార్డ్ నంబర్ తోటి మన బ్యాంకులో కొన్ని లక్షలు రూపాయలు కూడా మాయం చేసిన కేటుగాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఇప్పుడు ఈ ఆధార్ కార్డు అప్డేట్ వల్ల అలాంటి కేటుగాళ్ళకు కూడా చెక్ పెట్టబోతున్నాడు నరేంద్ర మోడీ అయితే అలా జరగకుండా ఉండాలి అని నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ తీసుకొచ్చారు అసలు దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి ఉపయోగాలు రెండని చెప్పాడే కానీ నిజంగా చూసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ అనమాట ఖచ్చితంగా మనమైతే ఈ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను ఎందుకంటే ఇప్పుడు మన ఆధార్ కార్డు నంబర్ తెలిసి ఉంటే ఎవరికైనా తెలిసి ఉంటే దాని మీద ఇప్పుడు మన ఆధార్ కార్డు ఓపెన్ చేస్తే మన బయోడేటా మన అడ్రస్ మనం ఏంటి మొత్తం వెళ్తుంది కానీ ఇప్పుడు అలా కాదు మన ఆధార్ కార్డ్ నంబర్ తెలిసినా ఒకవేళ మన ఆధార్ కార్డ్ నంబరు తెలిసినా కానీ మన ఫింగర్ కానీ మన కళ్ళు కళ్ళది కానీ పెట్టంది మాత్రం మన డీటెయిల్స్ ఎక్కడా వెళ్ళవు అలాగే ఎవరైనా మన డబ్బును ఇలా కేటుగాళ్ళు కొట్టేయాలన్నా కానీ మందం కూడా దొరికేటట్టు లేదు అలాంటి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది ఒకసారి చూద్దాం అది ఏంటి అన్నది ఆధార్ కార్డు నరేంద్ర మోడీ యోగిల ద్వారా ఆధార్ కార్డుల ట్యాపరింగు ఆధార్ కార్డు ట్యాపరింగ్ అంటారనమాట ఈ ఏదర్ ఏదైతే ఆధార్ కార్డు ఉందో దాని నంబర్ కానీ దాన్ని కానీ తీసుకొని వివరాలు ట్యాపరింగ్ చేసి డబ్బులు కానీ వాళ్ళ పేరటు ఉన్న ఇంకేమన్నా డాక్యుమెంట్ కానీ మార్చే కొన్ని చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని తీసుకొచ్చారు అయితే వివరాలు మార్చేందుకు చేసే చేసింది ఎవరో తెలుసా ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుత కాలంలో దేశానికి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ముఖ్యంగా మారింది ఏ దరఖాస్తు చేయాలన్నా పౌరుల గుర్తింపు కోసం ఆధార్ కార్డే ప్రధానం అయితే ఇలాంటి అతి ముఖ్యమైన ఆధార్ కార్డును కొంతమంది టాపరింగ్ చేస్తున్నారు అయితే సాధారణంగా పౌరులది కాకుండా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి వారి ఆధార్ కార్డును కూడా ట్యాపరింగ్ చేస్తూ పట్టుబడ్డారట చూడురిగా అంటే నరేంద్ర మోడీ మన ఒక భారతదేశానికైన మినిస్టర్ది మళ్ళా ఒక రాష్ట్ర సీఎంది యోగిది యోగి ఆదిత్యనాథ్ గారిది కూడా ట్యాపరింగ్ చేసారట ఇక జరూరి అంటే వాళ్ళకి ఏమున్నది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళు తెలుసుకుంటారు అన్నమాట ట్యాపరింగ్ చేసి అలాంటి దానికి చెక్ పెట్టడానికే నరేంద్ర మోడీ స్కీమ్ తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై మూడులో జూన్లో కానీ ఇప్పటివరకు ఫిఫ్టీ శాతం మంది మాత్రమే అప్డేట్ చేసుకున్నారు డాక్యుమెంట్ రూపంలో మారింది కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసిండు లేకపోతే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి ఎందుకంటే అది ఏమిటి అని మీకు చెప్తాను ఇక్కడ అయితే చూడండి ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు తప్పకుండా చెయ్యాలి చివరి తేదీ అప్పుడు మనకు చివరి తేదీ పెట్టిండు పద్నాలుగు జూన్ ఇరవై మూడు అని చెప్పేసి టెన్ ఇయర్ దాకా టెన్ ఇయర్ దాకా ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రాసెస్ పెట్టిండు దానికి ఏం పెట్టింది అంటే మన ఒక ఆధార్ కార్డు అప్డేట్ అయిన తర్వాత మన దొంగ ఓట్లు ఇస్తారు కదా కొంతమంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళే కావచ్చు వాళ్ళయి వీలయ్యి ఓటర్ ఐడి తీసుకుపోయి ఓటేస్తారు దాని మీద కొంచెం ముఖం అటు ఇటు కానీ నాదే అని చెప్పేసి ఓటేస్తారు వేసేస్తారు మళ్ళీ ఇంకోలు తీసుకుపోయి కూడా ఇస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటు వేయాలంటే ఆధార్ కార్డు తీసుకొని పోవాలి ఆధార్ కార్డు తీసుకొని పోయినప్పుడు ఇతని ఐస్ కానీ ఫింగర్ కానీ మ్యాచ్ కాదు అప్పుడు ఏమవుతుంది దొంగ ఓటు కింద దొరికిపోతాడు ఒకటవది ఈ ఉపయోగం దొంగ ఓటును నివారించడానికి ఇదొక చట్ ఇదొక మంచి ప్లాన్ అన్నమాట అలాగే ఇంకోటి మన లైసెన్స్ కానీ మన ఒక పాన్ కార్డు కానీ మన పాన్ కార్డు ఎక్కడన్నా పోయింది లేకపోతే మన పాన్ కార్డు ఎవరన్నా కాపీ చేసి ఏదైనా చేసిర్రు అంటే మన ఆధార్ కార్డు లింక్ ఉంటే మన ఒక పాన్ కార్డు పోయినా మన డ్రైవింగ్ లైసెన్స్ పోయినా ఇక్కడ చూడండి ఒకసారిగో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్ ఇగో ఆధార్ కార్డుకు పాన్ కార్డుకు లింకు చేయాలి ఆధార్ కార్డుకు పాన్ కార్డు కూడా లింకు చేయాలి చేస్తే మన పాన్ కార్డు మీద ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఒకవేళ మన పాన్ కార్డు పోయినా ఆధార్ కార్డు పోయినా ఈ రెండిట్లల్లో ఏది పోయినా కానీ మన ఐసు మన ఫింగరు లేనిది మాత్రం మన ఒక్క డీటెయిల్స్ కానీ మన ఏది కానీ అంటే మన పేరు మీద ఆస్తులు ఎన్ని మనకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది ఏంది ఏం కాదు ఏది బయటికి రాదు అది ఓన్లీ కార్డు మీద ఉన్నది మాత్రమే చూపిస్తుంది కానీ మీరు ఆన్లైన్లో కొడితే మాత్రం అస్సలే చూపించదు అలాంటి అప్డేట్ అనేది తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోండి అలాగే ప్రతిదానికి లింక్ అయిపోతుంది ఓటర్ ఐడికి ఇగో డ్రైవింగ్ లైసెన్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్కు ఆధార్ కార్డుకు లింకు ఇలా చేయాలి అంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్కు లింకు చేయాలి ఎందుకంటే మన ఆధార్ కార్డు ఒకవేళ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ పోయింది అనుకో మన ఆధార్ కార్డు లింకు ఉండడం వల్ల మన డ్రైవింగ్ లైసెన్స్ మళ్ళీ తె మళ్ళీ తెచ్చుకోవచ్చు ఈ రకంగా ప్రతి ఒక్కటి ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి అనుకోండి యాక్సిడెంట్ అయినప్పుడు వా చేసిన వాడు మనకు తొందరగా ఏది చెప్పడు చెప్పకపోతే వాని ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండి వాని తీసుకువెళ్ళి వాని ఫింగర్ పెట్టి వాని ఐసి పెడితే వాని డీటెయిల్స్ మొత్తం వెళ్తాయి అంటే వాడు చెప్పకుండా కానీ వాడు ఎక్కడ వాడు వానికి ఏముంది ఏం కథ మొత్తం బయోడేటా అనేది వెళ్తుంది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆధార్ కార్డు లింక్ చేయాలని చెప్ చెప్తున్నారు అయితే దీంట్లో మనకు ఉపయోగపడే విషయాలు ఎన్ని ఉన్నాయో మీరే గమనించండి ఒకటి మన బ్యాంకులోంచి డబ్బులు కూడా ఎవరు కొట్టేయలేరు అలాగే దొంగ ఓట్లు వేయలేరు అలాగే మనకేమైనా వసతి ఏదైనా జరిగినా కానీ తప్పించుకొని ఎవరు పోలేరు ఇలాంటి చాలా విషయాలకు ఆధార్ కార్డు అనేది అప్డేట్ జరుగుతుంది